హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోనా. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మంచూరియా. చాలా పోషక విలువలున్న ఈ మష్రూమ్తో చాలా టేస్టీగా అలాగే ఈజీగా పిల్లలకు నచ్చేలాగా ఈ రెసిపీని చేయబోతున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ముందుగా ఓ బౌల్లో 1 కప్ మైదా పిండిని వేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 కప్ దాకా కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం బజ్జీ పిండికి ఎలా పిండిని కలుపుకుంటామో అదే విధంగా మరీ థిక్గా అవ్వకుండా అలా అని పలచగా అవ్వకుండా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ని తీసుకొని పెద్దవైతే 3 పీసెస్, చిన్నవైతే 2 పీసెస్ లాగా కట్ చేసి పిండిలో డిప్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత డిప్ చేసిన మష్రూమ్స్ని వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపండి. మష్రూమ్స్ త్వరగానే వేగిపోతాయి కాబట్టి పైన పిండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి. తర్వాత చిన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, ఈ విధంగా కట్ చేసిన 1 ఆనియన్, పెద్ద ముక్కలుగా కట్ చేసిన 1 క్యాప్సికమ్ వేసి 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 4 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని 1/2 నిమిషం పాటు కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు సాల్ట్ వేసి మరో 1/2 నిమిషం పాటు వేపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసుకుని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.